Hi everyone, welcome to RS Academy. This is Sunil. In this video session, we will talk about Jan 25th, Day 2, Shift 1 analysis clear. So, Max, Physics, Chemistry, what is tough? Max is tough. కానీ మ్యాథ్స్ టఫ్ వచ్చింది కానీ నిన్నటి పేపర్తో కంపారిజన్ చేస్తే ఈరోజు వాళ్ళ మ్యాథ్స్ కొంచెం కంఫర్ట్గా ఉంది. మ్యాథ్స్ తర్వాత నెక్స్ట్ టఫ్ వచ్చిన సబ్జెక్ట్ ఏంటి అని మాట్లాడుకుంటే కెమిస్ట్రీ. సో నిన్నటి వాళ్ళకి కెమిస్ట్రీ చాలా కంఫర్ట్గా ఉంది, కానీ ఈరోజు స్టూడెంట్స్కి కెమిస్ట్రీ చాలా టఫ్గా ఉంది. నిన్నటి పేపర్తో కంపారిజన్ చేస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ టాపిక్స్ కవర్ చేయడం జరిగింది, అండ్ అంతేకాకుండా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తక్కువ ఇవ్వడం జరిగింది. సో నిన్న ఎవరైతే ఎన్సీఆర్టీ బేస్డ్ ఆన్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళు చాలా లాభపడ్డారు, కానీ ఈరోజు స్టూడెంట్స్ అంతగా లాభపడలేదు. సాధారణంగా జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎన్సీఆర్టీని ఎక్కువ రిఫర్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. సో ఆ ఎన్సీఆర్టీ నుంచి ఈరోజు తక్కువ అయితే రావడం జరిగింది, నిన్న ఎక్కువ వచ్చింది కెమిస్ట్రీలో. అందుకు ఈరోజు మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీ కొంచెం ఇబ్బందిగా అనిపించింది స్టూడెంట్స్కి. అండ్ ఫిజిక్స్కి వచ్చేసరికి ఈరోజు చాలా బాగుంది, నిన్నటి ఫిజిక్స్తో పోల్చుకుంటే ఈరోజు ఫిజిక్స్ చాలా మంచిగా ఈజీగా కంఫర్ట్గా అనిపించింది. సో మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు, అండ్ ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండు కూడా రీజనింగ్ అండ్ అసర్షన్ ఎక్కువ అడగడం జరిగింది, క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ ఫిజిక్స్ ఎక్కువ ఫార్ములా బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ అడగడంతో కొంచెం కంఫర్ట్గా చేసుకున్నారు, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకోవడం బట్టి ట్విస్ట్ తక్కువ ఉన్నాయి. మ్యాథ్స్ లెంతీగా ఉన్నప్పటికీ నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మ్యాథ్స్ అయితే కంఫర్ట్గా ఉంది. వెక్టార్స్ 3D నుంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడిగాడు, అండ్ ఓవరాల్గా క్లాస్ 11కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అనిపించింది అంటే స్టూడెంట్స్కి పేపర్ చూస్తే కనుక క్లాస్ 12తో కంపారిజన్ చేస్తే. అదొక నెగిటివ్ అనుకోవచ్చు, ఎందుకంటే క్లాస్ 12 నుంచి ఇస్తే కనుక స్టూడెంట్స్ ఫ్రెష్గా చదివి ఉంటారు కాబట్టి 12లో కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతారు, 12th మీద ఎక్కువ గ్రిప్ ఉంటుంది. 11th కొంచెం ఈజీగా ఉన్నప్పటికీ టైం గ్యాప్ చాలా వచ్చేస్తుంది 11th క్లాస్ చదివి కాబట్టి, అది రివైజ్ చేసుకోవాలన్నా వాళ్ళకి అంత టైం సరిపోదు కాబట్టి 12 మీద ఎక్కడో తెలియని ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. సో ఆ కంఫర్ట్ జోన్ని ఈ సెషన్ వాళ్ళకైతే మిస్ చేయడం అయితే జరిగింది, క్లాస్ 12 తక్కువ అడగడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే పేపర్ వచ్చేసి మోడరేట్ టు సెమీ టఫ్ అయితే అడగడం జరిగింది. నిన్న పేపర్ మ్యాథ్స్ పెట్టినంత ఇబ్బంది తెలుసు పెట్టకపోయినా కెమిస్ట్రీ మాత్రం హ్యాండ్ ఇచ్చింది అన్నట్టుగానే ఉంది స్టూడెంట్స్ యొక్క వర్షన్ ఉంది. ఇది ఓవరాల్గా డే 2 షిఫ్ట్ వన్ అనాలిసిస్, మ్యాథ్స్ టఫ్, ఆ తర్వాత ఆర్డర్లో ఫిజిక్స్ ఉన్నాడు, ఆ తర్వాత కెమిస్ట్రీ ఉంది, లాస్ట్లో ఫిజిక్స్ ఈజీగా ఉంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో రీజనింగ్ ఎజర్షన్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ సెషన్స్లో సెషన్కి వర్షన్ మారుస్తూనే ఉంటాడు. సో నెక్స్ట్ ఫిజిక్సా కెమిస్ట్రీ అని మనం చెప్పలేము. సో మ్యాథ్స్ అయితే మ్యాక్సిమం ఎవ్రీ సెషన్లో టఫ్ ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది కదా, లెంతీ క్వశ్చన్స్ వీటిలో కొంత మనకి ఫేవర్ చేయడం తప్ప ఫిజిక్స్ కెమిస్ట్రీతో పోల్చుకుంటే మ్యాథ్సే కొంచెం ఇబ్బంది అయితే స్టూడెంట్స్ పడుతూ ఉంటారు. సో ఇది ఓవరాల్గా రివ్యూ. అండ్ అంతేకాని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా వస్తే మాదా ఖచ్చితంగా మీకు అవి అందిస్తాము. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అందించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సొల్యూషన్స్ కూడా మేము అందిస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.